పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు.
మాట ఒక మంచి కళాఖండాన్ని చూశారు తెనాలి ప్రేక్షక వాసేలు. ఇటువంటి నాటక ప్రదర్శనపడి చేసినటువంటి చిరంజీవులు కన్నా గారికి, లక్ష్మణ శాస్త్రి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సొరపి నాటకం అంటే ఒక ప్రత్యేకత ఉంది. నా చిన్నతనం నుంచి కూడా అనేక సమాజాల వారిని చూస్తూ వస్తున్నాను. మరి ఆ కోపకు చెంది ఆ టాలెంట్ పోకుండగా మరి అదే ఎక్కడ నాటకం మరి కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు కూడా లేవలేదు. అదే ప్రదర్శన దర్శనం, అంతకంటే ఏం లేదు. మరి ఇటువంటి నాటక ప్రదర్శన ఈ కళ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంది. అట్లాగే మరి సొరబీ కళాకారులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని తప్పకుండా అందరూ కూడా మరి సమాజాలకి ముందు ముందు తరాల వరకు కూడా అందజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరినీ ఒకసారి అభినందిస్తూ, మరి ఇటువంటి నాటకాలు తప్పనిసరిగా మన తెనాలి పట్టణానికి కావాలి అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.